జాతండి 16 జరిగిన కార్పొరేటర్ అభ్యర్థులు ఇక్కడ ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు సత్యనారాయణ నగర 2 లైన్లో ఉన్నాము. అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు కట్టి డిటైనింగ్ వాళ్ళు సగం ఆపేశారండి. అదొకటి ఫిక్స్ చేయమని అడుగుతున్నారు. ఫిక్స్ చేయాలని ఇక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఫంక్షన్ హాల్ లేదండి. అదొకటి చెప్తున్నారు. బందర్ రోడ్డు వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు. ఏదన్నా చిన్న ఫంక్షన్ చేసుకుంటే కూడా ఒకటి కూడా లేదు. అదొకటి గ్రామం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీధి లైట్లు ప్రతి రోడ్లో సీసీ కెమెరా పెట్టాలని మేము చెప్పామండి. మేము వస్తే కనుక అలా చేస్తాము. వీధి కమిటీని రాస్తాము. ప్రతి వీధిలో ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరిస్తాము. సీసీ కెమెరాలు పెడతాము. దోమలు నిర్మూలన స్థానికంగా ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద గట్టిగా పోరాడతాము. మా జనసేన నాయకులు చెప్పినట్లు ఆయన ఎస్ గురించి ఆయన వచ్చి బయటకు వచ్చి చేస్తేనే ఇక్కడ వీళ్ళందరూ అదే అంటున్నారు. ఆ రోజున కళ్యాణ్ గారు వచ్చి చేయబట్టే మాకు ఈ పని అది దొరికిందమ్మా అని. అసలే కరోనా టైము ఎస్క ఆపేసి చాలా కష్టాలు పడ్డారు. అవన్నీ అడుగుతున్నాయి. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. తప్పకుండా మాకు విజయం చేకూరుస్తారని ఆశిస్తున్నాము. కరోనా టైంలో కూడా మేము కూరగాయలన్నీ అవన్నీ పంచిపెట్టి జనసేన తరఫునే వచ్చారమ్మా. ఏ అధికార పార్టీ వాళ్ళు రాలేదన్నారు. ప్రతి ఇంటికి ఇక్కడ అడగండి మీరు ఎదుర్కొన్నాను చెప్తారు. ఎవరు వచ్చారమ్మా మీకు కరోనా టైంలో అంటే జనసేన వాళ్ళే వచ్చారండి కూరగాయలు అదే సరుకులు పంచిపెట్టారు. ప్రతి నిమిషం అందుబాటులోనే ఉంటామండి. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే స్థానికంగా గట్టిగా నిలబడి పోరాడారు. చాలా బాగా స్పందిస్తున్నారు. మార్పు కోరుకుంటున్నారు. గాజు గ్లాస్ని ఎన్నుకుంటారని అనుకుంటున్నాము. ఆల్రెడీ పంచాయతీలు నిరూపించారు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా వస్తాయని ఆశిస్తున్నాము. చివరిగా మీరు ఈ డివిజన్ ప్రజలకు ఏమని చెప్పాలి? నేను ఈ డివిజన్లో పుట్టి పెరిగానండి. నేను ప్రతి ఒక్కరికి తెలుసు. తప్పకుండా నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నేను వాళ్ళ ఇంట్లో అమ్మాయిని అనుకున్నాను. మేము మా ఇంటి అమ్మాయిని అమ్మా నిన్ను గెలుచుకుంటామని. అండి మా అక్క ఎన్ని అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయండి. పాత ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. ఫంక్షన్ హాల్ కానీ ఇక్కడ నుంచి బందర్ రోడ్ వెళ్ళాలంటే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ కాలం మీద బ్రిడ్జ్ చేయడానికి ఎవరో చేయలేదు. టీఆర్పీ టైంలో మేము శంకుస్థాపన చేసాం. దాన్ని ఎవరు కంప్లీట్ చేయలేదు. అది కంప్లీట్ చేస్తే 3 కిలోమీటర్ దూరం అనేది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తగ్గిపోద్ది. అదొకటి మేము వస్తే అది చేస్తాం. ఫంక్షన్ హాల్ ఒకటి చేస్తాము. తర్వాత ఇక్కడ దోమల సమస్య, సీసీ కెమెరాలు మహిళలకు రక్షణ, నైట్ పూట వెళ్తానికి కూడా. ఇప్పుడు బాలాజన రామకృష్ణ పవర్స్ దగ్గర ఏమో బార్ ఉంది. ఆ బార్ వల్ల ఏంటంటే నైట్ పూట తాగేసి కురవలు అంతా ఉంటారు కదా, తాగుబోతులు ఉంటే ఇచ్చేస్తుంటే మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. మేము వస్తే అది కొంచెం దూరంగా ఇళ్ళ దగ్గర నుంచి కొంచెం స్కూల్స్కి గుడికి దూరంగా ఉండేట్టు మేము చేస్తాం. అది అదొకటి. తర్వాత మొత్తం స్థానికంగా ఉన్నారు అన్ని సమస్యలు అనుకోవచ్చు. సమస్య మనం వివరంగా చెప్పవచ్చు. ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి మేరకు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది అన్నీ జరుగుతుంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఒక ఉద్యమ సమస్య నుంచి ఇప్పటివరకు ప్రతి తీసుకు మాట్లాడ కానీ ఏదైనా సరే జరుగుతుంది. అందుకని ఇక్కడ సమస్యలన్నీ మేము అది పవన్ కళ్యాణ్ దాకా దృష్టి పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకుంటాము. అవన్నీ మేము అవన్నీ చేస్తాము. అక్కడ ప్రజలందరూ కూడా మమ్మల్ని విశ్వసిస్తున్నారు. గాజు గారు స్థితికి ఓటేస్తాము. మంచి హామీ కూడా ఇచ్చారు మాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీ ఫనీ కవలరి జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ తెలుగు. తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.